సో ఇప్పుడు నా దగ్గర రెండు బ్యాటరీలు ఉన్నాయి కదా, వీటిలో ఏది ఛార్జింగ్ ఉంది, దేంట్లో ఛార్జింగ్ తక్కువ ఉందో తెలుసుకోవాలంటే మీరు చిన్న ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. సో ఛార్జింగ్ ఫుల్గా ఉన్నటువంటి బ్యాటరీలు ఇటు సైడ్ నుంచి తీసుకొని మనకి అలాగే రైట్ సైడ్కి ఛార్జింగ్ లేనటువంటి అంటే మొత్తం కెపాసిటీ అయిపోయినది తీసుకున్నాం అనమాట. సో వాటిని ఒకసారిగా కింద పడేస్తాం. పడేసినప్పుడు ఏం జరుగుతుందంటే మనకి చూడండి ఛార్జ్ ఫుల్గా ఉన్నది డౌన్గా కింద ఉంది, అలాగే ఛార్జ్ లేనటువంటిది పైకి ఎగిరింది అనమాట. సో ఇంకొకసారి మళ్ళీ గమనించండి, దేంట్లో అయితే ఛార్జింగ్ ఫుల్గా ఉందో అది కింద పడింది అనమాట, స్టెప్ రీబౌన్స్ అవ్వలేదు. సో అలా ఎందుకు జరుగుతుందంటే మనకి ఈ బ్యాటరీలో ఉండేటటువంటి జింక్ లిక్విడ్ అనేది అది జింక్ ఆక్సైడ్గా కన్వర్ట్ అవుతుంది. సో అలా కన్వర్ట్ అవ్వడం వల్ల సో దాంట్లో ఉన్నటువంటి పార్టికల్స్ అన్నీ కూడా రీబౌన్స్ అవుతాయి అన్నమాట. సో అలా రీబౌన్స్ అవ్వడం వల్ల ఆ సెల్ అనేది పైకి జంప్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఒకసారి స్లో మోషన్లో చూసారంటే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ రెండు బ్యాటరీలు వదులుతున్నాను కదా, సో ఏమవుతుంది మనకి ఒక బ్యాటరీ అనేది పైకి ఎగురుతుంది, అంటే ఇది డిశ్చార్జ్.